భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డే కు ప్రత్యేక అతిథులు వచ్చారు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ప విజేతులైన యువ భారత జట్టు సభ్యులు నిన్న బుధవారం నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు సీనియర్ల ఆటను వీక్షించేందుకు బీసీసీఐ వీరిని ప్రత్యక్షంగా ఆహ్వానించింది జగ్గ పాటు జట్టు కోచ్ అలాగే ఎన్సీఏ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ బీసీసీఐ కార్యదర్శి జైశాలు స్టేడియంలో కాసేపు మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు టీమిండియా బ్యాటింగ్ సమయంలో బౌండరీలు వచ్చినప్పుడు వీరు జాతీయ పతాకాన్ని ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు బిసిసఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు ఈ కార్యక్రమంలో ప్రపంచ కప్ విజేతలైన యంగ్ ఇండియా సభ్యులకు బిసిసి సన్మానం చేసింది అంటిగ్బా వేదికగా జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి ఐదోసారి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసింది ఇది ఇలా ఉంటే విండీస్ తో రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్నిత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది సూర్యకుమార్ అరవై నాలుగు పరుగులు రాహుల్ నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యచేతనకు దిగిన విండీస్ జట్టు నలభై ఆరు ఓవర్లలో నూట తొంభై పరుగులకి పది వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది అలాగే భారత్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నా తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది